ఎంత ట్రస్ట్ చైర్మన్ ప్రవర్తి ఈనాటి ప్రవర్తి సభలు కోరుతున్నా. అలాగే స్మారక ఉపన్యాసం చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అరగొప్ప గారు వేసుకుంటే అవ్వాలిస్తున్నా. అలాగే మేడం వనమాల గారు కూడా గౌరవంగా వేరుక దగ్గర రావాలని ఆహ్వానిస్తున్నాను. సంతోష్ రెడ్డి కమ్యూనిస్ట్ విప్లవకారునిగా తను నమ్మిన సిద్ధాంతాన్ని నిజాయితీగా ఆచరించి అసమానతలు లేని సమాజాన్ని కాంక్షిస్తూ ప్రజాయుద్ధంలో మరుడై 20 సంవత్సరాలు గడిచాయి. ఆయన చనిపోయినప్పటికీ మన మదిలో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోయాడు. 20 ఏళ్లైనా కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు మన మదిలో ఇంతమంది హృదయాల్లో నిలిచినందుకు చాలా నేనైతే గర్వపడుతున్నాను. ఇంకా ఇటువంటి ఉద్యమాలు అంటే అసమానతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఈ 20వ వర్ధంతి సందర్భంగా గెస్ట్ గా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారిని స్మారక ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్షత వహిస్తున్న శ్రవతి గారు, వర్మల్ గారు, ముత్తుడు నరసింహారెడ్డి గారు, సంతోష్ కుటుంబ సభ్యులు, పలు స్నేహితులారా, శ్రవంతి ఇప్పుడు 1999ని గుర్తు చేసింది. నేను సంతోష్ని 1998లో కలిసినట్లుగా గుర్తు. 1998లో ఎస్ఆర్ శంకరం గారు, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, డి నరసింహారెడ్డి గారు, నేను దాదాపు 48 గంటలు ఆదిరెడ్డి సంతోష్ ముగ్గురు నరేష్ ముగ్గురితో 48 గంటలు ఉన్నాం. ఈ 48 గంటల్లో చాలా విషయాల గురించి, విప్లవోద్యమాన్ని గురించి, విప్లవోద్యమ పరిమితుల గురించి, మాకుండేటువంటి విమర్శ లేదా మాకుండేటువంటి అవగాహనని వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వాళ్ళతో ఏర్పడిన ఆత్మీయత, ఆ తర్వాత జరిగిన సంఘటన మమ్మల్ని కలిసి వేయడమే కాకుండా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు పట్టుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కళ్ళీళ్ళు పడుతున్నారు. వెంకటేశ్వరరావు గారికి నిజంగా రాజకీయాలు ఎక్కువ లేవు, కేవలం మానవతావాది మాత్రమే. కానీ ఆ మానవతావాది అత్యంతంగా గౌరవించినటువంటి వాళ్ళల్లో సంతోష్ ఉంటారు. అప్పుడు శాంతి చర్చల కొరకనే వాళ్ళు పిలవడానికి వెళ్ళాం. రాష్ట్రంలో శాంతి చర్చలు జరిగాయంటే ఆ చర్చలు విఫలమైనవా, ఆ చర్చల ప్రాధాన్యత చరిత్రలో నిలుస్తుందా, చర్చలు అప్పుడు జరగడము సమంజసమేనా అనే ప్రశ్నలు చరిత్ర అంతిమంగా జవాబు చెప్పవచ్చు. చరిత్ర దీన్ని ఎట్లా పరీక్షిస్తుందో, చరిత్ర శాంతి చర్చను ఎట్లా అంచనా వేస్తుందో ఇప్పుడు మనం చెప్పడం చాలా కష్టం. కానీ నా దృష్టిలో నేను అప్పుడే వ్యాసం రాశాను, చర్చలు సఫలమైనా విఫలమైనా అది ఒక చారిత్రక మలుపే అనే వ్యాసం నేను అప్పుడు రాశాను. నిజానికి చర్చలు జరపాలని, చర్చలు జరిపితే అతి పేద కుటుంబాలకి, గ్రామీణ ప్రాంతం ఉండే రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళకి చర్చల వలన ఏమాత్రమైన ఒక వెసులుబాటు కలిగినా ఆ మాత్రంగా అసలు చర్చలు జరపాలి అన్నవాళ్ళు సంతోష్ ఒక్కరు. ప్రజలకు ఏమాత్రం వాళ్లకు కొంత రిలీఫ్ వచ్చినా, చర్చల ద్వారా ఏ ప్రయోజనం జరిగినా మాకంటూ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కనుక ప్రజా ప్రయోజనాల కొరకు మేము చర్చలకు వస్తా ఉన్నారు. చర్చలకు వచ్చినప్పుడు కూడా మొదటి రోజే ప్రయోజనం మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవన్నారు. కానీ నరేష్ని, ఆదిరెడ్డిని, సంతోష్ని ముగ్గురిని కూడా బెంగళూరులో పట్టుకొని దాదాపు దాంట్లో సాయిబాబా పాత్ర కూడా కొంత ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు పుట్టపర్తికి తీసుకొచ్చారు. పుట్టపర్తి నుంచి
ఎక్కడ చంపారో మనకు తెలియదు కానీ కొయ్యూరు అడవుల్లో వాళ్ళ ముగ్గురు శవాలను పారేశారు. నాకు ఓ సందర్భంలో మిత్రుడు నిజానికి వీళ్ళని హెలికాప్టర్లో తీసుకొచ్చినప్పుడు రాత్రి హెలికాప్టర్ నడపకూడదు కానీ దాన్ని కూడా ఉల్లంఘించి రాత్రి వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి కాల్చి చంపడం ఉంటుంది. వీళ్ళు ఎందుకొరకు చనిపోయారు, వీళ్ళని ఎందుకు చంపారు, వీళ్ళు నిజంగా జీవితంలో నేరాలు చేశారా, వాళ్ళకైనా అవినీత లేకపోతే మనుషులుగా ఎదగలేదా అనేటువంటి ప్రశ్నలు అడిగితే మానవీయంగా అత్యున్నత దశకు ఎదిగి వ్యక్తిగత ప్రయోజనాలని కుటుంబాన్ని వదిలి సమాజంలో ఉండేటువంటి మనుషులంతా సుఖంగా జీవించాలి, అందరూ సమానంగా జీవించాలి, సమిష్టిగా జీవించాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఎట్లయితే సోక్రటీస్ దగ్గర నుంచి చరిత్రలో భిన్నమైనటువంటి అమరులాగే అదే దారిలో వీళ్ళు ఒక కొత్త దారిని వేస్తూ మానవ సమాజం ముందుకు పోవడానికి తమ వంతు కర్తవ్యంగా తమ వంతు పాత్రగా తమ ప్రాణాలు ఇచ్చిపోయారు. కాబట్టి వీళ్ళ అమరత్వము, వీళ్ళ జ్ఞాపకాలు ఒక సమిష్టి జ్ఞాపకంలో భాగంగా చరిత్రలో నిలిచిపోతాయి. అంతిమంగా చరిత్రలో మిగిలేది అమరులే. మన చరిత్ర చదివితే చరిత్రలో మనకు నిలబడే వాళ్ళు, నిజానికి పోరాటాలు చేసిన వాళ్ళు, సమాజాన్ని కొంత ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు వాళ్ళే చరిత్రలో మిగులుతారు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడైనా ఆ గతి దాని గతి అంతా అలాగే ఉంటుంది, దాని చలనం అంతా ఆ దిశలోనే ఉంటుంది. కనుక ఇవాళ మనం సంతోషాన్ని గుర్తుపెట్టుకున్నాము, ఆయన గురించి మాట్లాడమంటే అది మనని మనం మానవీకరించుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగమే. నరసింహారెడ్డి గారు చెప్పినట్లుగా సంతోష్ మెమోరియల్ మీటింగ్ ఏదైతుందో ఈ సంస్మరణ సభ ఒక ప్రజాసభగా ఒక విస్తృతమైనటువంటి జనంలో ముఖ్యంగా యువత ఉన్న ఒక సభలో ఇది జరగాలి. అది సమాజానికి చాలా మంచిది. కానీ నిజానికి ఇవాళ పోలీస్ యంత్రాంగమైన రాజ్యమైన ఈ మీటింగులు జరిగితే ఎక్కడ ఇన్స్పైర్ అవుతారో, ఎక్కడ స్ఫూర్తి పొందుతారో, ఉద్యమాలకు ఎట్ల పోతారో, పోరాటాలకు ఎట్ల పోతారో అనేటువంటి భయంలో వాళ్ళు పడుతున్నారు. నిన్న నన్ను ఒక టీవీ ఛానల్ 2 గంటలు ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంలో ఇప్పుడు సమాజంలో ఉండే హింస, సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇప్పుడు మొత్తం సమాజము అట్టుడికిపోతుంది. కానీ ఇలాంటి అత్యాచారాలు చేసేవాళ్ళు సమాజంలో వాళ్ళ సంఖ్య పెరిగి నిన్న కాక మొన్న దిశ యొక్క మీద అత్యాచారమే కాకుండా ఆమె హత్య చేసి సమాజమంతా దేశమంతా గగ్గోలు పెడుతున్న సందర్భంలో నిన్న ఉత్తరప్రదేశ్లో మళ్లీ ఒక మహిళను అత్యాచారం చేసి కాల్చి చంపారు. సమాజం ఇంత అట్టుడికిపోతున్నది అని వాళ్ళు భయపడేటువంటి వాడు భయపడండి. ఈ మనుషులుగా పుట్టిన వాళ్ళు ఇంత అమానుషంగా ఎలా మారారు, ఇటువంటి అకృత్యాలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఉండే మానవత్వం ఏమైపోయింది, వాళ్ళు ఉండే మనిషి ఎందుకు మాయమైపోయాడు అనడానికి మనిషి మానవీయంగా మారాలంటే దానికి సమాజంలో ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి. మనుషులు ఉంటే ఇట్లా ఉండాలి, మనుషులుగా మనం బతకాలంటే బతకాలి. నిజానికి విప్లవోద్యమం చాలా బలంగా ఉన్నప్పుడు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో శాంతి చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళు ఇది ప్రస్తావించారు, మేము బలంగా ఉన్న ప్రాంతంలో నేరాలు జరుగుతున్నాయా మీరు పరిశీలించండి, అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయా మీరు పరిశీలించండి, ఎందుకు మేము బలంగా ఉన్న ప్రాంతంలో అత్యాచారాలు జరగడం లేదు, దళితుల మీద దాడులు జరగడం లేదు అనే ప్రశ్న ప్రభుత్వాన్ని అడిగారు. అంటే ఒక ఐడియాలజీ, ఒక భవిష్యత్తు మీద విశ్వాసం, ఒక ప్రత్యామ్నాయ సమాజం వస్తుందనేటువంటి విశ్వాసం, దానికి పోరాడేటువంటి వాళ్ళు లేదా ఆ విలువలకు నిలబడే వాళ్ళు సమాజంలో వాళ్ళు ఉన్నప్పుడే ఈ యూత్కి, యువతకి ఇలా ఉంటే ఉండాలి, మనుషులంటే ఇలా ఉండాలి అనేటువంటి ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఇవాళ నిజంగా ఎవరైతే సమాజాన్ని స్ఫూర్తిదాయకంగా ఉంటారో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ రాజ్యము వాళ్ళ వెంటాడి. అమిత్ షా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ని అడ్రస్ చేస్తూ అర్బన్ నక్సల్ ని హంట్ దేమని అంటాడు.
వాళ్ళంతేదో పశువులైనట్లుగా మృగాలైనట్లుగా మీరు హంటదేం అనే అనే మాట ఎందుకు హంటారు? అమిత్ షా అనే వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏంటి, ఎందుకు హంటారు? వాళ్ళు ఏం చేశారని హంటారు? కొన్ని విలువల కొరకు విశ్వాసాల కొరకు నిలబడితే నీకు హంటింగ్ లాగా కనిపిస్తుందా? నీకు సమాజంలో ఉండే అమానుషంగా అమానవీయంగా మారి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు ఎవరైతున్నారో నీకు అనిపించడం లేదా? నువ్వు ఎక్కడైనా వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి, లేదా వాళ్ళని మానవీకరించాలి అని మాట్లాడే బదులుగా ఈ హంటింగ్ ఇంటింగ్ అనేది ఏదైతే ఉందో ఇది మొత్తంగా భాష ఇవాళ ఏం సూచిస్తున్నది? అమిత్ షా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? ఇవాళ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎలాంటి సమాజం నిర్మాణం చేస్తున్నారు ఒక 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, లేదా 100 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలాంటి సమాజంగా మారబోతున్నది? ఒక మానవీయమైన ప్రజాస్వామ్యమైన సమసమాజ నిర్మాణం ఏదైతుందో, ఒక సమున్నత విలువలతో స్వప్రయోజనం కాకుండా సమిష్టి జీవనం కొరకు జీవించే ఒక మనిషి, ఒక నూతన మానవుడి సృష్టి జరుగుతున్నదా? ఒక నూతన మానవుడి అసలు ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ ప్రసవంలో ఆ మనిషి పుడుతున్నాడా, ఆ మనిషి ఎదుగుతున్నాడా అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి ఆలోచన లేకుండా ఏ సమాజం కూడా తాను మొత్తంగా ఒక ప్రజాస్వామ్య మానవీయ సమాజంగా మారదు. మనిషి పాత్ర లేకుండా, మనుషుల పాత్ర లేకుండా సమాజాలు మారవు. చాలా సందర్భాల్లో మా విద్యార్థులు నన్ను అడుగుతుంటారు, మారుతుందా, మారుతారా అంటే, అన్ని జీవరాశుల్లో మారగలిగినటువంటి తన తన ప్రవృత్తిని మార్చుకునేటువంటి శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఇంకే జీవరాశుల పులి తన స్వభావాన్ని మార్చుకోలేదు. గాంధీ గారు ఆయన హిందూ స్వరాజ్లో రాశాడు, బ్రిటిష్ వాడు మారి ఒకవేళ వాడు చాలా మంచివాడైతే మీరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అంగీకరిస్తారని ఒక డైలాగ్ ఉంది దాంట్లో హిందూ స్వరాజ్. అప్పుడు గాంధీ అంటాడు, వాడు పులి లాంటి వాడు, పులి తన నేచర్ను మార్చుకోలేదు. సామ్రాజ్యవాదము, వలసవాదము అది పులి లాంటి, దాని స్వభావాన్ని మార్చుకోలేదు. మనము మన ప్రయత్నం ద్వారానే సమాజాన్ని మార్చాలి. కనుక మనిషికి తన ప్రవృత్తిని మార్చుకొని మరింత ఉన్నతమైన మనిషిగా ఎదిగేటువంటి శక్తి ఏదైతుందో అది మనిషిలోనే ఉంది. కనుకనే మనందరి విశ్వాసం ఏంటంటే మనుషులు మారుతారు, మనిషి మరింత మంచి మనిషిగా మారుతాడు. మారుతాడానికి మనకి ఏమి ఆధారాలు అంటే, మనకు ఆధారాన్ని అంటే సంతోషమే మన ఆధారం. ఈ మనిషి ఎక్కడి నుంచి పుట్టి, ఎక్కడి నుంచి గడిపెడి నుంచి ఎక్కడ వెళ్ళాడు, ఏం చేశాడు, తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే అందరూ సుఖంగా ఉండాలి అనే ప్రాణాలు ఇచ్చేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఉన్నంతకాలం మనిషి మీద విశ్వాసం ఉంటుంది. అందుకని సంతోషం మనం గుర్తుపెట్టుకోవడం అంటే సమాజం మారుతుంది, ఈ మార్పు కొరకు సాధనాలుగా పనిచేసే వాళ్ళు హ్యూమన్ ఏజెన్సీ ఏదైతే అంటామో అది తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. అది త్యాగాల ద్వారా కావచ్చు, అది వాళ్ళ తీవ్రమైనటువంటి సంక్షోభం ద్వారా కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టాల ద్వారా కావచ్చు, కానీ ఇవన్నీ కూడా వాడు తమ స్వప్రయోజనం కొరకు పడలేదు. సంపద చేసుకునేవాడు సంపదలు కూడా చాలా కష్టపడుతుంటారు, రాత్రులు నిద్రపోరు, నిద్ర పట్టరు, కానీ వాడి బాధ వేరు, వాడి బాధ వేరు, వాడి బాధ వాడి కొరకనే వాడు పడే బాధ వేరు, ఇతరుల కొరకు పడేటువంటి బాధ ఏదైతుందో ఇది సమాజాన్ని మారుస్తుంది. కానీ ఇవాళ సమాజం మారుతుందా లేదా, భారత సమాజం ఎలా ఉంది, ఈ సమాజం ఇవాళ పడుతున్న ప్రసవ వేదన ఏమిటి అనేటువంటి ప్రశ్న ఏదైతుందో అది మనం ఇవాళ అడగవలసినటువంటి అవసరం వచ్చింది. అవసరం చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఇవాళ సంతోష్ అమరత్వమే కాదు, ప్రధాన స్రవంతిలో బ్రతుకుతున్నటువంటి మనుషులు కొంత మెరుగ్గా, ఇతర మనుషుల కంటే కొంచెం మెరుగ్గా, కొంత కాకుండా కొంత నిజాయితీగా, కొన్ని విలువల కొరకు నిలబడి, కొన్ని విశ్వాసాల కొరకు నిలబడి వాళ్ళు కూడా ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. చాలా విచిత్రమైన విషయం, పాలకులకి నిజాయితీగా ఉన్నవాడు ప్రమాదకరంగా వాడు కనిపిస్తున్నారు. ఎందుకు వీళ్ళు నిజాయితీగా బ్రతుకుతున్నారు అంటే, ఎక్కడో మళ్ళీ మంచి సమాజం వచ్చే ప్రమాదం ఉంది అంటే వాడికి వాడి దృష్టి, సమాజం ఎక్కడో మారేట్టుగా ఉంది. కనుక కనీసం అక్కడక్కడ మనుషులు సుఖంగా అంటే మనుషులు తాము తమ కొరకు కాకుండా అందరు సుఖంగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, తామం తాము తమ విశ్వాసాల కొరకు జీవిస్తున్నారో, కేవలం తమ ప్రయోజనం కొరకే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నారో, వాళ్ళందరి వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. మీరు ఏమాత్రం ఇతరుల గురించి ఆలోచించినా మీరు ఆ దిశలో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు మీరు చాలా మంచివాళ్ళుగా ఉన్నారు,
అంటే వాళ్ళ మంచిగా చదువు చెప్పే టీచర్ అంటే భయం, మంచిగా పనిచేసే ఆఫీసర్ అంటే భయం, మంచిగా వృత్తి చేస్తున్నటువంటి మనిషి అంటే భయం, వ్యాపారంలో నిజాయితీగా ఉంటే భయం. నిజాయితీకి భయపడుతున్నారు. అంటే నిజాయితీకి భయపడేటువంటి సమాజము ఎక్కడ పోతుందంటారు, ఇది ఏమవుతుందంటారు? అంటే నిజానికి ఇలా పరిస్థితి ఎందుకు ఇలా మారింది? ఎందుకు వాళ్ళ పాలకులు ఇంత అసలు వాళ్ళకు అభద్రతలో జీవిస్తున్నారు? ఇవాళ మనం మీటింగ్ పెట్టుకొని ఏంటి భయము? జనగామలో ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకుని మీటింగ్లో మనం మాట్లాడము, ఏం భయం? అసలు మనుషులు వస్తారు, మాట్లాడతారు, సంతోష్ గురించి మాట్లాడతారు, ఏమిటి వీళ్ళ భయము? అంటే సంతోష్లాగా పూర్తి త్యాగాలు, ఉపన్యాసాలు ఇచ్చిన మాత్రం త్యాగాలు ఎవరు చేయరు. నేను 50 నుంచి ఉపన్యాసాలు ఇస్తాను. త్యాగాలు చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ చూసే ఇన్స్పైర్ అవుతారు, ఉపన్యాసాల ద్వారా ఇన్స్పైర్ కాదు. ప్రభుత్వానికి ఉపన్యాసాల ద్వారా ఇన్స్పైర్ అవుతున్న ఒక అనవసరమైనటువంటి ఒక అభిప్రాయం. అంటే ఒకసారి అఫ్కోర్స్ డీజీపీ గారు దొరా డీజీపీ ఉన్నప్పుడు కన్నాభ్రాంతో చెప్పాడు, ఈ హరగోపాల్ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఒక్కని కూడా మార్చడు, కానీ ఆ గద్దర్ నాడు వాడు పాట పాడి చాలా మంది మారుస్తున్నాడు. అంటే ఎవరు మారుస్తారు ఎవరు మారుతారు అని వాడికి ఒక అంచనా ఉంది. కానీ ఈ ఉపన్యాసాలకు ఇప్పుడు భయపడుతున్నారు. అంటే రాజ్యము ఏ దశకు చేరుకుందంటే దానిలో దానికి విశ్వాసం లేదంటే దశకు చేరుకుంది. తనకు తాను నమ్మకం లేదు, తన భద్రత మీద తనకు నమ్మకం లేదు. రాజ్యము ఇంత అభద్రతాభావానికి గురి కావడానికి ఎందుకు ఇవాళ ఇలా మారుతున్నది? ఎందుకు ఇవాళ రాజ్యము తనను తాను విశ్వాసంగా ఏ మీటింగ్ జరిగినా మాకేం పర్వాలేదు, సమాజంలో ప్రజల మద్దతు మనకు ఉన్నది, ప్రజలు మన వైపు ఉన్నారు అని రాజ్యానికి అనిపిస్తే ఎన్ని మీటింగ్లు జరిగినా రాజ్యానికి భయం ఉండదు. కానీ రాజ్యము భయమంతా ప్రజలకు భయపడుతున్నది. రాజ్యం ప్రజలకు ఎందుకు భయపడుతున్న రాజ్యం అంటే ఇది ప్రజారాజ్యంగా కాకుండా, ప్రజల వైపు నుంచి పనిచేసే రాజ్యంగా కాకుండా, నిరంతరంగా ప్రజల గురించి ఆలోచించే రాజ్యంగా కాకుండా, ఇది ఎవరో కొందరి వ్యక్తుల కొరకు, కొందరు సంపన్నుల కొరకు, కొందరి స్వార్థపరుల కొరకు ఈ రాజ్యం ఏదైతుందో రాను రాను రాను. రాజ్యాంగం వేరు, రాజ్యాంగంలో రాసుకున్న విలువలు వేరు, రాజ్యాంగంలో రాసుకున్న సమాజం వేరు. ఆ రాజ్యాంగం నుంచి కూడా దూరమై ఇవాళ ఎవరి వైపు రాజ్యం ఉంది అంటే స్పష్టంగా తెలంగాణ వరకు వస్తే ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు నేను వ్యాసం రాశాను. ఆ వ్యాసము పబ్లిష్ అయ్యే లోపల ఈయన మారాడు, ముఖ్యమంత్రి గారు మారాడంటే ఇక పూర్తి ఒక దగ్గర నుంచి ఇంకో ఎక్స్ట్రీమ్ వచ్చి నిన్నటి దాకా మాట మాట్లాడి మర్నాడే రైట్ మనం ప్రైవేటైజ్ చేస్తున్నాం, ప్రైవేట్ చేయరు మనందరం మన సంస్థ అని మాటలు మార్చే వరకే నిన్నటి దాకా ఇబ్బందులు పడ్డవాళ్ళు అందరూ ఓ రాయనే ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి బాలాభిషేకం చేస్తున్నారు ఓ సంతోషపడుతున్నారు, బాధంతా మర్చిపోయారు, 20-30 మంది చనిపోయింది మర్చిపోయారు. సడన్ గా ఈయన మారాడు. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైంది, దాన్ని ఇంకా చాలా విశ్లేషించవలసిన అవసరం చాలా ఉంది. కానీ నేను రాసిన వ్యాసంలో ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే మనం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేట్ వాడే దాన్ని సరిగా నడపగలరు, ఈ సంస్థను వీళ్ళు నడపలేరు, నేను మొత్తం ప్రైవేటైజ్ చేస్తాను అనే మాట ఆయన అన్నాడు. అప్పుడు నేను వ్యాసం ఏం రాసానంటే ముఖ్యమంత్రి గారు ఎవరి వైపు స్పష్టంగా ఆయన మాటల్లో తేలిపోయింది, ఆయన ప్రజల వైపు, ప్రజా రవాణా వైపు, లేక ప్రైవేట్ కాంట్రాక్టర్ వైపు, ప్రైవేట్ కాంట్రాక్టర్ నడిపే బస్సుల వైపు అనడానికి ముఖ్యమంత్రి గారు ఒక దశలో సమ్మె జరుగుతున్నప్పుడు స్పష్టంగా చెప్పాడు. కానీ దాన్ని మార్చారు. ఆ మారిస్తే ఇవాళ ఆ మార్పు కొంచెం ఆర్టీసీని కొంచెం బలపరిచి యూనియన్ మొత్తంగా తీసేసి, యూనియన్ ఒక వ్యతిరేకమైంది కనుక యూనియన్ తీసేసి సంస్థ మరింత అభాగా నడుస్తున్నప్పుడు ప్రైవేటీకరణ చేయడం అనేటువంటి చర్య తీసుకొస్తాడేమో అని అంటున్నారు. కొన్ని దేశాల్లో ఇది జరిగింది. సంస్థ బలహీనంగా ఉన్నప్పుడు కొనేవాడు ప్రైవేట్ వాడు సిద్ధంగా ఉండడు, కొన్ని సంక్షోభం ఉంది, అప్పుల్లో ఉంది, ఈ సంస్థను మేము ఎట్లా కొనుక్కుంటాం, కొంత లాభాల్లో ఉంటే మేము కొంచెం కొనుక్కుంటాం అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. కనుక ఏం చేస్తారంటే దాన్ని కొంత బలపరిచి దాన్ని కొంత డబ్బులు ఇచ్చి 100 కోట్లు ఇస్తానండి, దాని బస్సులని కొత్త బస్సులు కొని అప్పుడు ప్రైవేటీకరణ అనేటువంటి అంశం తీసుకొస్తాం, యూనియన్ కూడా ఉండదు ఫైట్ చేయడానికి. ఎందుకంటే యూనియన్ ముందు తీసేస్తే గానీ ఆయన మొత్తంగా ఆయన ప్రయత్నం అంతా యూనియన్ తీసేయాలి. అంటే ఒక సంఘటన నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే మన ఇంటి దగ్గర ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ ఒకవైపు జాతీయతావాదం, దేశభక్తి,
దేశభక్తి జాతీయతావాదాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాతి గర్వంగా ఉండేటువంటి, నువ్వు దే ప్రపంచంలో నువ్వు గర్వంగా ఉండేటువంటి, నువ్వు అసలు సంస్థలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు నువ్వు దేశంలో ఉండేటువంటి నువ్వు అంత నిర్మిస్తే కదా ప్రపంచంలో నువ్వు అది వీళ్ళు చేస్తున్న పని ఏంటి, ఒకవైపు ఏమో దేశభక్తి జాతీయత మరొక విశ్వవిద్యాలయాన్ని దాన్ని మొత్తం కూలగొట్టారు. జేఎన్యూ లాంటి విశ్వవిద్యాలయం ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం. ఈ మధ్యన నోబెల్ లారెట్ అజిత్ బెనర్జీ, మీరు ఆయన అభిజిత్ బెనర్జీ మీరు ఆయన ఆయన చూస్తే ఆయన ఒక మాట చెప్పాడు, నేను ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నాను, ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నప్పుడు అంత పెద్దలు సంపన్నుల నాకు మధ్యన చదువుకున్నాను, నేను జేఎన్యూ వచ్చిన తర్వాత కానీ నాకు పేదరికము వెనకబాడుతానము కింది కులాల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ సాంగత్యం వలన నేను అడిగిన ప్రశ్నల వలన ఇవాళ నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే అంత మంచి విశ్వవిద్యాలయము ప్రజల్ని కొంత సెన్సిటివ్ చేస్తున్న విశ్వవిద్యాలయాన్ని కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడితే జాతీయతవాదము, చేసే పనిలేమో మొత్తం సంస్థలను కూలగొట్టడం. ఈ సంస్థలను కూలగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, విశ్వవిద్యాలయం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, ఆర్టీసీని ప్రైవేట్ వాళ్లకు, హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్లకు, విద్యారంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి, మీరు రవాణాను ఆరోగ్యాన్ని విద్యను అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత రాజ్యం పని ఏమిటి? రాజ్యం ఏం చేయాలి అంటే రాజ్యము ప్రజలకు ఏ సౌకర్యం కల్పించకుండా మరి రాజ్యం ఎందుకున్నట్టు, మౌలికమైన ప్రశ్న, రాజ్యం ఎందుకున్నట్టు అంటే రాజ్యము శాంతి భద్రతను కాపాడు. ఎవరి శాంతి భద్రతలు? నిజానికి నక్సల్ ఉద్యమం శాంతి భద్రత సమస్య అని ఢిల్లీలో ఒక సెమినార్లు అన్నప్పుడు శంకరం గారు ఒక మాట చేశారు, శంకరం గారు కొంచెం విట్టి కూడా కానీ చాలా పర్సెప్షన్ ఉన్న మనిషి, ఆయన లేచి ఒక ప్రశ్న అడిగి చాలా అమాయకంగా అడిగాడు, మేము అడవికి వెళ్ళాము, నక్సల్ని కలవడానికి వెళ్ళాము, మూడు నాలుగు సార్లు వెళ్ళాము, ప్రజల జీవనం సాఫీగా ఉంది, వాళ్ళు పశువులు మేపుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, వీళ్ళేమో తిరుగుతున్నారు, నాకైతే ఎవరు భయపడ్డట్టు నాకు ఇక్కడ కనిపించలేదు, ఢిల్లీకి వస్తే అందరూ భయపడుతున్నారు, ఈ శాంతి భద్రతలు వాళ్ళు తిరుగుతున్న గ్రామాలు కదా, ఎందుకు ఢిల్లీలో నాకు కనిపిస్తుంది ఢిల్లీలో వాళ్ళు లేదని అంటే ఎవరు భయపడుతున్నారు? మీరు ఢిల్లీలో భయపడుతున్నారు కానీ గ్రామాల్లో జనం భయపడలేదు కదా అని శంకర్ గారు ఇన్ ఎ వెరీ ఇన్నోసెంట్ వే ఇది లేచి అడిగారు. నాకు అక్కడేం శాంతి భద్రత కనిపించదు కానీ ఇక్కడే అన్ని శాంతి భద్రత సంస్థలు కనిపిస్తాయి, ఢిల్లీలో ఉండేవాడికి ఏం భయం? మన మెదక్కోవ జిల్లా నుంచి ఎగ్నోలో ఒక డ్రైవర్ పోయాడు, పేద కుటుంబం నుంచి అక్కడ రామరెడ్డి గారు ఉంటే ఆయన డ్రైవర్గా వేసుకున్నారు, మెదక్ నుంచి పోయాడు కదా, ఆయన రోజు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోతున్నాడు, ఆయన ఏమన్నా అంటే సార్ మెదక్ జిల్లా ఏమో వెనకబడిన జిల్లా, గ్రామాల్లో పరిస్థితి ఏం బాగాలేదు, జనానికి రోజు కూడా నడవడం లేదు, ఎందుకు మెదక్ ఇలా ఉందంటే ఢిల్లీ చూస్తే నాకు అర్థమైంది సార్, ఈ బిల్డింగులు ఈ కార్లు ఈ వ్యవహారం, సంపద ఇక్కడ ఉంది సార్, మెదక్ సంపద ఢిల్లీలో ఉంది సార్, కనుక ఢిల్లీలో ఉండేవాడికి భయం, ఢిల్లీలో ఉండేవాడికి భయం ఏంటంటే సంపద అక్కడ చేరుకున్నది, కనుక ఢిల్లీ వాళ్ళని ఎవరిని అడిగినా వాడికి ఉండేటువంటిది ఒక రకమైనటువంటి అసలు అంటే వాళ్ళకు ఉండేటువంటి జీవితంలో నిత్య జీవితంలో ఉండేటువంటి భయం ఏదైతుందో, ఇవాళ సంపద మొత్తంగా ఎక్కడికి చేరుకున్నది, ఎక్కడికి చేరుకోవాలనుకున్నాం, సంపద పాత్ర ఏముందని అనుకున్నాం, స్వాతంత్రోద్యమ కాలంలో మనం ఏం మాట్లాడాం, స్వాతంత్రోద్యమ తర్వాత ఎలాంటి రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రాజ్యాంగంలో మనకు ప్రజలకు ఎటువంటి హక్కులు ఇచ్చాం, పౌర ప్రజాస్వామిక హక్కులు ఏమేమి ఇచ్చాం, మన రాజ్యాంగంలో మనం చేసిన వాగ్దానం ఏమిటి, రాజ్యాంగం ఆశించిందేమిటి, ఆ రాజ్యాంగం కూడా ప్రజల రాజ్యాంగం కాదన్న అన్న కాలం ఉన్నది, కానీ కనీసం ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కులు ఏవైతున్నాయో అవి చరిత్రలో ఒక సుదీర్ఘ కాలంలో జరిగిన ప్రజా పోరాటాల వల్ల, సంతోష్ లాంటి వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ప్రజలకు హక్కులు వచ్చాయి. రాజ్యానికి సమాజానికి నిరంతరంగా ఘర్షణ ఉంటాయి. రాజ్యం అనేది ఎవరు నిర్మించారు, మనమే సమాజమే నిర్మించింది అనుకుందాం, సమాజానికి రాజ్యానికి మధ్య ఘర్షణ ఉంది. ఏమిటి ఘర్షణ? రాజ్యానికేమో అధికారం ఎక్కువ కావాలి, ప్రజలకేమో స్వేచ్ఛ ఎక్కువ కావాలి. పౌరుడిగా నేను ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటాను, డీజీపీ గారు ఏం కోరుకుంటారంటే నేను ఇక్కడ మాట్లాడొద్దని కోరుకుంటాను, నేను ఎక్కువ మాట్లాడాలని నేను కోరుకుంటాను, దీనికి ఘర్షణ ఉంటుంది. కానీ పోలీస్ యంత్రాంగానికైనా రాజ్యానికైనా మనం మాట్లాడడం దానికి ఎందుకు ఇష్టం ఉండదంటే వీళ్ళు ఎవరి తరఫున మాట్లాడతారు,
ఎవరి తరఫున మాట్లాడతారంటే కష్టపడుతున్న వాళ్ళ పట్ల, సామెతల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయ కూలీల పట్ల, మహిళల పట్ల, ఇవాళ ప్రియాంక లేకపోతే దిశ లాంటి వాళ్ళ వైపున మనం ప్రశ్నిస్తుంటాం, మనం నిరంతరంగా మాట్లాడుతుంటాం. ఈ మాట్లాడుతున్న వాళ్ళు మౌలికమైన ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అడిగే క్రమంలో మనం పునాదికి వెళ్ళిపోతాం, మూలాలకు వెళ్ళిపోతాం. మూలాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సమాజ నిర్మాణంలోనే మొత్తంగా అవకతవకలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, ఆధిపత్యం ఉంది, అహంకారం ఉంది, మనుషుల మధ్యన ఆధిపత్య సంబంధాలు ఉన్నాయి. ఈ ఆధిపత్య సంబంధాలు పోయి ఈ మొత్తంగా ఈ అసమానతలు తగ్గి మనిషి మనిషిగా చూసుకునేటువంటి ఒక సంబంధ సమాజం కావాలి అనేటువంటి స్వప్నం ఏదైతుందో ఈ స్వప్నమే చాలా భయంకర స్వప్నంగా వాళ్ళకి అనిపిస్తుంది. సమాజం మంచి సమాజం కావాలి, మరింత మెరుగైన సమాజం కావాలి, మరింత మానవీయమైన సమాజం కావాలి, మనుషులు మనుషులుగా ఉండే సమాజం కావాలి, మహిళల మీద హింస లేని సమాజం కావాలి అని మనం ఏదైతే అంటున్నామో ఈ హింస లేని సమాజం కావాలి అనేటువంటి మాటలే ఇవాళ ప్రభుత్వాలకి రాజ్యానికి నచ్చలేదు. ఎందుకంటే రాజ్యానికి బాగా భయం పడుతుంది. ఈ భయం ఏమిటంటే అది అశేషమైన ప్రజానీకం వైపు లేకుండా అతి కొద్ది సంఖ్యలో ఉండేటువంటి అతి సంపన్నులైనటువంటి సంపద ఎవరైతే కూడబెట్టుకున్నారో వాళ్ళ వైపు రాజ్యము మొత్తంగా ఈ గత 70 ఏళ్లుగా మన అనుభవంలో చూస్తే రాజ్యము క్రమక్రమంగా అటు సంపద వైపు, సంపన్నుల వైపు, దోపిడీదారుల వైపు, తమ కొరకు తాము జీవిస్తున్న వైపు సమాజం రాజ్యం అయిపోయింది. రాజ్యము ప్రజల వైపు ఉంది, ప్రజా సంక్షేమం వైపు ఉంది. అంటే రాజ్యంలో అధికారంలో ఉండేవాడికి విస్తృతమైన ఒక మద్దతు ఉంది సమాజం. నాకు తెలిసి 1954లో నేను చదివిన వార్త ఏమిటంటే 54లో నెహ్రూ గారు హైదరాబాద్ వచ్చి ఆయన ఓల్డ్ సిటీలో తన సిగారు పెట్టుకొని ఒంటరిగా ఏ పోలీస్ సెక్యూరిటీ లేకుండా 2 గంటలు హైదరాబాద్ నగరంలో ప్రయాణం చేశారు. ప్రధానమంత్రికి అప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు, ఓల్డ్ సిటీ అది కూడా, టెర్రరిస్ట్ భయం లేదు. ప్రధానమంత్రి చాలా 1959లో నేను నెహ్రూ గారిని 11 కిలోమీటర్లు నడిచి చూశాను, నడిచొని చూశాను. నేను ఆ నెహ్రూ గారిని చూసినప్పుడు ఆయన నవ్వుతూ కిందికి దిగొచ్చాడు. ప్రయాణం నుంచి జనంలో కలిశాడు. పోలీసు లేదు, జెడ్ కేటగిరీ లేదు, సెక్యూరిటీ లేదు, సిఆర్పిఎఫ్ లేదు, ఎవరు లేదు. ప్రధానమంత్రికి ఆ రోజు తన జీవితానికి తన తన తనకు భయం ఉందనేది ఇక్కడ కనిపించింది. అప్పటికింకా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సమాజం మారుతుందని, రాజ్యాంగంలో రాసినటువంటి ఒక సమాజ నిర్మాణము, అసమానతలు తగ్గుతాయి అనేటువంటి సోషలిస్ట్ భావజాలము, మార్కెట్ మీద కంట్రోల్ ఉంది, రాజ్యము తాను రాజ్యాంగంలో రాసుకున్నట్లుగా అన్ని అసమానతలు తగ్గిస్తాం అనేది రాశారో నేను గతసారి ఉపన్యాసం ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా దీని గురించి నేను ప్రస్తావించుంటాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 38 39 ఇదైతే నిరంతరంగా నేను తెలుగు సమాజాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి రాజ్యాంగాన్ని చూడండి, ఏం రాస్తున్నాం రాజ్యాంగంలో? రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ స్టేటస్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్, ఆదాయాల్లో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాలు, అన్ని రకాలైన అసమానతను తగ్గిస్తాము. నేను ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రాసుకోవచ్చు. ఆర్టికల్ 39 లేవు రాసుకోవచ్చు. ఆర్టికల్ 39 రాసంటే దేశ సంపద కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా సంపద అందరి ప్రయోజనానికి పనికి రావాలి. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలోనే కాకుండా వాళ్ళ చేతిలోనే చేరకుండా, వెల్త్ షుడ్ నాట్ బికమ్ డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్, అది అందరి ప్రయోజనానికి పనికి రావాలి, ప్రజా ప్రయోజనానికి అది అపాయకరంగా మారకూడదని ప్రాధాన్యత రాస్తుంది. అసమానత తగ్గించాలి, అవకాశాల్లో అందరికి రావాలి అవకాశాలు, ఇది మనం రాజ్యాంగంలో రాసుకుంటాం. సంపద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు మీరేం రాశారు రాజ్యాంగంలో? ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా రాశారా లేదా? ఆ ఉత్పత్తి సాధనాలు ల్యాండ్ కావచ్చు, అది లేబరే కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అది వెళ్తే కావచ్చు, క్యాపిటలే కావచ్చు, అది ఎవరి దగ్గర ఉంది? ఎక్కడ మనం బయలుదేరాం, ఎక్కడికి వచ్చాం మనం? ఇవాళ లెక్కల ప్రకారం 1% మంది దగ్గర 58% సంపద ఉంది. ఒక 5-10 మంది దగ్గర 73-74% ఉంటే కోట్లాది మంది ప్రజలకి 60 కోట్ల మంది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు 11 రూపాయలు, దేశంలో ఉండే 1% మందికి 58 రూపాయలు. రాజ్యాంగం ఏమైంది?
రాజ్యాంగంలో రాసుకున్న ఆశయాలు ఏమైంది? రాజ్యాంగంలో రాసుకున్న ఈ సమాజం ఏమైంది? ఎందుకు మీరు ఇట్లా పోయారు? ఎందుకు ఇట్లా సంపద అయిపోయింది రాజ్యం? అంటే రాజ్యము ఆవిర్భావం నుంచి కూడా అది సంపన్నుల చేతిలో, ఎవరి చేతిలో అయితే మౌలికంగా ఉత్పత్తి సాధనాలు ఉన్నాయో, ఎవరికైతే ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఉందో వారి చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. మధ్య మధ్యన సంక్షేమాన్ని గురించి మాట్లాడారు. లేదు, రాజ్యం సంపన్నుల వైపు కాదు, ఇది మేధల వైపు ఉంటుంది. అందుకని గాంధీ గారు స్వాతంత్రోద్యమ కాలంలో ఈయన సంపన్నుల వైపు అంటే, గాంధీ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి పోయాడు. అప్పుడే వచ్చాడు 1916 సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రారంభమైంది. నెహ్రూ గారు గాంధీని కూడా పిలిచారు. అప్పటికైనా పేరు వచ్చింది సౌత్ ఆఫ్రికాలో పోరాటాలు చేసింది. అనిబీసెంట్ ప్రిసైడ్ చేస్తున్నారు. అక్కడ వైస్ రాయ్ ఉన్నాడు, బ్రిటిష్ వైస్ రాయ్. గాంధీ గారు కూడా ఈయన ఏం మాట్లాడు తెలియక మాట్లాడమన్నారు. ఈయన పోయి అప్పుడు చాలా యంగ్ కూడా, ఇంకా ఆ రాజులంతా కూర్చున్నారు, ప్రిన్సెస్ ఎవరైతే బనారస్ హిందూ యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చారో వాళ్ళంతా రాజులంతా కూర్చున్నారు. వాడు ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ సంపద ఏమిటి, ఈ ఎగ్జిబిషన్ ఏమిటి, నగలు వేసుకోండి ఏంటి, మీ డ్రెస్ ఏమిటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, 20 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ మనుషులు అసలు ఆకలితో ఉన్నారు, కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు, మీరు ఇట్లా వెళ్తున్న ఎగ్జిబిషన్ చేయడం అనేది ఇది ఏమి సంస్కారం అని అడిగారు. అడిగితే పాపం అంత రాజులు కదా, ఎన్నడూ ఎవడు ప్రశ్నించిన వాడు కాదు కదా, రాజును ప్రశ్నించడం అంటే అది ఇవాళ మన పోలీసులను ప్రశ్నించిన కనుక రాజును ప్రశ్నించడం అంటే అసలు అది మొత్తంగా కనుక ప్రిన్సెస్ అంతా అయిపోతే అనిపిస్తే గాంధీ స్టాప్ స్టాప్ అని ఆమె అరుస్తుంది. ఐ విల్ నాట్ స్టాప్ అని నేను చెప్పదలుచుకుని చెప్పదలుచుకుని ఇంత సంపద వ్యత్యాసం ఉండడం అనేది సమాజానికి మంచిదా? అదే కాకుండా ఈ వైస్ రాయ్ని వాడిని కూడా వద్దది. వైస్ రాయ్ అంటే వాడు అన్కొశ్చన్ అథారిటీ. ఆ రోజుల్లో వాడు అక్కడ కూర్చుంటే గాంధీ చెప్పాడు, నేను బెనారస్ వచ్చినప్పుడు చూస్తున్నాను, ఎక్కడ చూసినా డిటెక్టివ్స్ తిరుగుతున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతున్నారు, పోలీసులు తిరుగుతున్నారు, వీటికేమో గన్మెన్ ఉన్నారు వెనక. ఒక గన్మెన్ తో ప్రొటెక్ట్ చేసే జీవితం అది జీవించవలసిన జీవితం కాదు. ఇట్ ఈస్ నాట్ వర్త్ లివింగ్. ద లైఫ్ విచ్ ఇస్ ప్రొటెక్టెడ్ బై గన్మెన్ ఈస్ నాట్ వర్త్ లివింగ్ అని అన్నాడు. ఇవాళ సర్పంచ్ దగ్గర నుంచి వైశాంతిని అందరికీ గన్మెన్ కావాలి, గాంధీ గారి మీద నాట్ వర్త్ లివింగ్. అంటే మీరు ఆ రోజులో స్వాతంత్రోద్యమ కాలం ఉంటే ఆకాంక్ష ఏమిటి కొరకు అని నేను గాంధీ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవాళ్ళ మనం ఆ రోజు స్వాతంత్రోద్యమ ఆకాంక్షలో మనం ప్రైవేటైజ్ చేస్తాం, సంపద కొందరి చేతిలోనే ఉంటుంది, రాజ్యం అధికారంలో వస్తేవని మాట్లాడింది అన్నామా? స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమం జరగడం ప్రజల ఆకాంక్షలు ఏమిటి? ఏ ఆకాంక్షల కొరకు ప్రజలు పోరాటాలు చేశారు? భగత్ సింగ్ దౌతం మనకు తెలుస్తుంది. భగత్ సింగ్ రచన ఈశ్వర మాదేవ్ కావాలనుకున్నాడు భగత్ సింగ్, దేని కొరకు ప్రాణాలు ఇచ్చాడు? సంతోష్ ఆ వారసత్వానికి చెందినవాడు. భగత్ సింగ్ స్పష్టంగా రాశాడు తనకు కావాల్సింది. నిజానికి భగత్ సింగ్ 24 మే మార్చి రోజు ఉరి తీయవలసింది, 22వ తారీఖు లాయర్ వెళితే లెనిన్ టు బి ఆర్ నాట్ టు బి అనేది బుక్ వచ్చిందట, నేను ఆ పుస్తకం చదివి చనిపోవాలనుకుంటున్నాను, నాకు పుస్తకం తీసుకురావాలంటే లాయరు 23వ తారీఖు ఆ పుస్తకం అందించాలనుకపోతే 24 రోజులు ఊరి తీసేది, ఒకరోజు ప్రిపోర్ట్ చేసి 23 రోజు ఆయన ఊరి తీశారు. కానీ చనిపోయే ముందు కూడా ఒక మంచి సమాజం కొరకు ఒక రాసిన పుస్తకాన్ని చదివి చనిపోవాలి. అంటే ఈ వారసత్వం ఏమైంది? అది ఆ రోజు ఉన్న స్వప్నాలు ఏమయ్యాయి? అది గాంధీ గారు కావచ్చు, గాంధీ గారు శాంతియుత ఉద్యమమే కావచ్చు, తాను స్వయాన తాను ధనికుల సంపన్నుల యొక్క రిప్రజెంటేటివ్ కాను అని ఆయన సగం బట్టలు వేసుకుంటుంది, ఆయన చిన్న గుడిసెలోనే ఉండొచ్చు. అదంతా ఎందుకు అలా చేస్తా అంటే, నేను పేదల మనిషిని అనిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం అయితే గాంధీ చేశాడు. కానీ ఇవాళ్ళ నిజానికి ఆ స్వాతంత్రోద్యమం నుంచి వచ్చిన స్వాతంత్రం, అది అర్ధ స్వాతంత్రమే కావచ్చు, దాంట్లో ఆకాంక్ష నుంచి వచ్చిన రాజ్యాంగం, రాజ్యాంగాల నుంచి వచ్చిన హక్కులు, పౌర ప్రజాస్వామిక హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యమాల నుంచి వస్తాయి, పోరాటాల నుంచి వస్తాయి. ఎవరు ఇవ్వరు దయచేసి, దయదంచి ఎవరు ఇవ్వరు హక్కులు, హక్కులు పోరాటే తెచ్చుకుంటారు. తెచ్చుకున్న హక్కులను పరిధి పెంచుకోవాలని మనుషులు ప్రయత్నం చేస్తుంది, ఈ హక్కుల పరిధి పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. రాజ్యం ఏం చేస్తుందంటే ఈ పరిధి పెరగకుండా నిరంతరంగా దాన్ని నియంత్రిస్తుంది. నియంత్రించడానికి కారణం ఏంటంటే, ఎవరైతే రాజ్యంలో అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రజల వైపు లేనప్పుడు అది ప్రజారాజ్యం కాదు, ఆ రాజ్యము ప్రజలకు సంబంధించింది కాదు, ఆ రాజ్యము ప్రజల యొక్క హక్కులని నిరంతరంగా దాన్ని తగ్గించాలని, దాన్ని కుదించాలని, దాన్ని
అది దాన్ని ఎక్కడైనా ఆధిపత్యం ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలని. దాంతో భాగంగానే భారతదేశంలో 1950s లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దగ్గర నుంచి 58 లో ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దగ్గర నుంచి మీరు చరిత్ర, చట్టాల చరిత్ర, రిప్రెసివ్ లాస్ చరిత్ర నేను వ్యాసం బుక్ రాశాను. రిప్రెసివ్ లాస్ ఇన్ హిస్టరీ ఆఫ్ రిప్రెసివ్ లాస్ ఇన్ ఇండియా. ఎన్ని రిప్రెసివ్ లాస్ వచ్చాయి, రాను రాను కాడా తీసుకొచ్చారు, కోటా తీసుకొచ్చారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది నిజానికి ఒక పరాకాష్ట. ఊపా, ఈ ఊపా చట్టం ఎంత దుర్మార్గ చట్టం అంటే దానికి వ్యతిరేకంగా చాలా పోరాట, కాడా కోటాకి వ్యతిరేకంగా మనం చాలా పోరాటాలు చేశాం. కానీ ఊపా చట్టం ఎటువంటి అంటే ఇక్కడ మనం ఎవరినైనా పట్టుకుపోయి 6 నెలలు జైల్లో పెట్టుకోవచ్చు, ఏం జవాబు చెప్పకుండా. నేను తప్పు చేసినా లేదా నేరా అంటే ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఊపా అంటే సరిపోయింది. ఆ జడ్జి కూడా ఏం చేస్తున్నాడు, ఊపా కదండి, అంటే ఊపాలో పెట్టొచ్చునా లేదా అని పరిశీలించు. ఊపా కింద 6 నెలలు పెట్టొచ్చు కనుక రాజ్యానికి అధికారం ఉంది, కనుక 6 నెలల తర్వాత రాండి. 6 నెలల తర్వాత మళ్ళీ పోతే 6 నెలల తర్వాత అయితే వాడు తప్పకుండా ఏదో చెప్పాలి జవాబు, ఎందుకు అరెస్ట్ చేశాను. 6 నెలలకు ఇంకో కేసు పెట్టారు, సరే లేదే సార్ వీరిని ఇదే కాదు ఇంకో కేసు మళ్ళీ ఊపా మళ్ళీ 6 నెలలు. ఇదేం చట్టం అండి. ఈ ఊపాకి ఇంకా మన బీజేపీ వాడు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏం అమెండ్మెంట్ అంటే ఊపా చట్టంలో ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వము లోకల్ పోలీసు యొక్క పర్మిషన్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఇది అమెండ్మెంట్ ఊపాకి. అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరిగిన రేట్స్ అన్ని ఏవైతే జరిగాయో లోకల్ పోలీసులు ఉన్నారు, వీడియో గారి రేట్ జరిగిన ఎవరి లోకల్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు అది అవసరం లేదు, డైరెక్ట్ గా కేంద్ర బలగాలు వచ్చి మన ఇల్లు రేట్ చేసినప్పుడు లోకల్ పోలీసుకు చెప్పవలసిన అవసరం కానీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు అని అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించలేదు, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ ఎవరు వ్యతిరేకించలేదు. అందరూ దాన్ని అంగీకరించేశారు, కొందరు దాన్ని బైకాట్ చేసి చేశారు, కానీ మొత్తం అమెండ్మెంట్ పాస్ అవుతుంది. ఎందుకు ఇంత అధికారం కావాలి? ఓ టాడా, ఒక పూట, ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, ఒక డిస్టర్బెన్స్ ఏరియాస్ యాక్ట్, ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఎందుకు వచ్చాయంటారు? ఏం అవసరం వచ్చిందంటారు? అంటే ఈ అవసరం ఎందుకు వచ్చిందంటే సమాజంలో ఎట్లయితే సంపద యొక్క అసమానతలు పెరుగుతున్నాయో మీరు స్పష్టంగా దాని రిలేషన్ చూడదు, కోరిలేషన్. ఈ ఆధిపత్యం కానీ లేకపోతే ఈ దౌర్జన్యం కానీ ఇది ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే నిర్బంధంతో నిర్బంధానికి అసమానతలకి డైరెక్ట్ గా కోరిలేషన్. అసమానతలు పెరిగిన కొద్దీ నిర్బంధం పెరుగుతుంది, నిర్బంధం పెరుగుతుంది నిర్బంధ చట్టాలు పెరుగుతాయి. నిజానికి అసమానత తగ్గితే ప్రభుత్వానికి వెసులుబాటు. ఎందుకంటే మనుషుల జీవితంలో కొంత సంతృప్తి, కొంత జీవితం మెరుగుపడ్డదని, ఒక విశ్వాసం ఇంకా బాగుపడుతుందని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఒక ఆశను కల్పిస్తాయి. నిజంగానే సంపద పంచనమే ప్రారంభించారనుకోండి, అక్కడ భూ సంస్కరణ చేశారనుకోండి, భూమిని పంచారనుకోండి, అప్పుడు అసమానతలు తగ్గి ఏమవుతుందంటే ప్రజల్లో విశ్వాసం. ప్రజల్లో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో రాజ్యానికి ఇంత అధికారం అవసరం ఉండదు, ఇంత నిర్బంధం అవసరం ఉండదు. కానీ రాజ్యానికి నిర్బంధం ఎందుకు అవసరమైందంటే నిజానికి తమకు తెలుసు ప్రజలు మార్జనలైజ్ అయ్యారు, ఉన్న జీవితం కూడా పాడైపోతుంది, తర్వాత నిజానికి అసలు సమాజంలో విచ్ఛిన్నం అవుతుంది, సమాజంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పావర్టీ పెరిగింది, హంగర్ పెరిగింది, మాల్ న్యూట్రిషన్ పెరిగింది. మేము ఒరిస్సాకు వెళితే నక్సల్ ఉద్యమం మీద ఒక సెమినార్ పెట్టారు. ఓ డాక్టర్ వచ్చాడు ఒరిస్సాలో, ఈ నక్సల్ ప్రాంతంలో పనిచేస్తున్న డాక్టర్. ఆయన వచ్చి ఒక రాసో ప్రాజెక్ట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే మలేరియా, మైనింగ్, మాల్ న్యూట్రిషన్, మావోయిజం ఈ 4 కలిసి ఉంటాయి. ఏ సమాజంలో అయితే మాల్ న్యూట్రిషన్ ఉంటుందో పిల్లలకు సరిగ్గా తిండి దొరకడం లేదు, ఎక్కడైతే మైనింగ్ అనేది దుర్మార్గం చేస్తున్నారు, ఎక్కడైతే ఈ మాల్ న్యూట్రిషన్ మలేరియా, ఇది కూడా చెప్పాడు, మాల్ న్యూట్రిషన్, మలేరియా, మైనింగ్ అండ్ మావోయిజం. డాక్టర్ ఆయనకేం రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఆయన అక్కడ నిజంగా భూమిని చూస్తున్నాడు కనుక మలేరియానే లేదనుకోండి, మాల్ న్యూట్రిషనే లేదనుకోండి, నిజానికి ఇది మైనింగే లేదనుకోండి, ఒక హ్యూమెన్ మైనింగ్ ఉందనుకోండి, మీరు వనరులు ఖనిజాలు తవ్వుతే ఆ తవ్వే ఖనిజాలని మీరు సమాజం యొక్క ప్రయోజనం కొరకు తవ్వుతున్నారు, ప్రజలు అంగీకరిస్తారు. నాగానుసార్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ప్రజలకు అర్థమయ్యో కాకుండా కానీ నెహ్రూ గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తే పేద ఇంటి చీకటిలో వెలిగించిన దీపం అని ఒక పేద మనిషి అన్నాడు, నెహ్రూ గారు డైరీలో రాసుకున్నారు.
అప్పటికి నాగారు సాగర్ అంటే ప్రజలందరూ ప్రయోజనం కొరకు కడుతున్నారని అనుకున్నారు జనం. జనం అట్లా అనుకున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కట్టండి సార్, ఎందుకంటే అందరు ప్రయోజనం కొరకు. ఇవాళ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే వాళ్ళకి తెలిసిపోయింది సంపన్నుల కొరకు కడతారు, భూస్వాముల కొరకు కడతారు, ఈ నుంచి మనకి ఏం రాదు, తీరా కట్టిన తర్వాత మన ఇళ్ళు మునుగుతాయి అనేది ఆ జనానికి అర్థమవుతుంది. కానీ దీనివల్ల మన ప్రయోజనం దొరుకుతుంది అనుకోనండి, సంపద ఎవరి కొరకు అనేది జనానికి అర్థమైపోయింది. అందుకని ఎక్కడ ప్రాజెక్ట్ కడతామన్నా, ఎక్కడ మైనింగ్ చేస్తామన్నా, ఎక్కడ ఖనిజాలు తవ్వుతామన్నా జనము దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. ఎందుకు ప్రతిఘటిస్తున్నారంటే ఇది పెడితే నాకు ప్రయోజనం లేదని సాధారణమైన మనిషికి చైతన్యవంతంగా అర్థమవుతుంది. అందుకనే వాళ్ళు ఇది మాకు వద్దే వద్దని ఎక్కడ చూసినా పోరాటాలు జరుగుతుంది. సమాజం అభివృద్ధి కావడానికి ఒక ప్రాజెక్ట్ వద్దా అని ఛత్తీస్గఢ్ లో ఇవన్నీ దీంట్లో జరుగుతూ అక్కడ మైనింగ్ జరుగుతున్నది, ఈ మైనింగ్ ప్రజా వ్యతిరేకం అని మేమంటే మన జయప్రకాశ్ నారాయణ లోక్సత్తా మీకు ఎలక్షన్ వద్దా, మీ ఇంట్లో స్టవ్ ఇది లేదా, మీకు అదే కుకింగ్ గ్యాస్ లేదా, ఇది లేదా అది లేదా, ఇవన్నీ కావాలి కానీ మీకు మైనింగ్ వద్దా అని నేను చెప్తాను. ఇది బాగానే ఉందండి, నేను అడిగితే మీరు చెప్తున్నారు మీ ఇంట్లో లైట్లు వద్దా, కానీ ఛత్తీస్గఢ్ ట్రైబల్ వచ్చి అడుగుతున్నాడు మిమ్మల్ని ఇది వద్దండి మైనింగ్ వద్దు మాకేమి లేదు మాకు చిన్న బల్బు కూడా రాలేదంటే ఏం చెప్తారు అప్పుడు మీరు? ట్రైబలే వచ్చి అడిగింది అనుకోండి, కరుగోపాలు అడిగితే మీరు చెప్పొద్దు మీకు ఏదో లేదా, మీకు లైట్ లేవా, మీ ఇంట్లో కరెంట్ లేదా అని జవాబు నాకు కావచ్చు. కానీ ఒక అతి పేదవాడు నిజానికి ఒరిస్సాలో సర్ప్లస్ పవర్ అంటున్నారు అమ్ముతారు, ఒరిస్సా నుంచి మనం కూడా కొన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. నేను ఒరిస్సా ముఖ్యమంత్రిని అడిగాను, మీరు సర్ప్లస్ పవర్ అంటున్నారు, నేను ఒరిస్సా గ్రామాల నుంచి వస్తున్నానండి, చాలా గ్రామాల్లో చాలా ఇళ్లలో ముఖ్యంగా గుడిసెల్లో ఒక్క బల్బు కూడా లేదు, గుడిసెల్లో ఒక్క బల్బు కూడా లేనటువంటి ఒరిస్సా సర్ప్లస్ పవర్ ఎట్లవుతుంది, పవర్ సర్ప్లస్ స్టేట్ ఎట్లవుతుంది? అందరికీ ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం కదా సర్ప్లస్ పవర్, మీరు వాళ్ళందరికీ ఇవ్వకుండా మీరు ఎలక్ట్రిసిటీ అమ్ముకుంటున్నారు, మరి పేదవాడి సంగతి ఏమిటి అంటే అది పరిశీలించాలంటే అన్నాడు ఆయన. అన్నట్టు పరిశీలించాలంటే మేము కూడా దాని గురించి ఆలోచించాలి. అంటే మీరు ఎలక్ట్రిసిటీ ఒక చిన్న బల్బు పేద గుడిసెలో ఇవ్వాలని మీకు అనిపించడం లేదా, ఇంకా వాడు కిరోసిన్ గ్యాస్ అవి పెట్టుకొని ఉన్నారు కదా. అంటే ఈ మొత్తంగా జరుగుతున్న అభివృద్ధి, ఈ అభివృద్ధి ఏదైతుందో ఇది అత్తడుగున ఉండేటువంటి మనిషికి చేరినప్పుడు అత్తడుగు మనిషి మీ అభివృద్ధిని ప్రశ్నిస్తాడు, ఇది ఎవరి కొరకు సార్, ఇది పెడితే ఏమొస్తుంది అని అడుగుతారు. అమాయకంగానే అడగచ్చు, చైతన్యవంతంగానే అడగచ్చు. అడిగిన ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి కదా. సమాధానం ఏమిటంటే ఏమరా నీకేం చాలా మాట్లాడుతున్నావు అంటే, అయ్యా నాకు ఇంట్లో గుడిసెలు లేదు, మరి దీపం లేదు, ఏం లేదు ఎలక్ట్రిసిటీ అంటే, నేను అక్కడ ఒరిస్సాలో పోతే ఒక 6 హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ కిడ్నాపంకు వెళ్ళాను నేను, మా మేడం కూడా ఉండాలి, గెస్ట్ హౌస్ వెళ్ళాను. గెస్ట్ హౌస్ వెళితే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, గెస్ట్ హౌస్ చుట్టూ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ వాచ్మెన్ అడిగాను, ఇదేంటే మీ దీంట్లో గెస్ట్ హౌస్ లేదు, చుట్టంతా హైడ్రో ఎలక్ట్రిసిటీ, దేశం అంతా అమ్ముతున్నారు అంటే మేము తల్లి లాంటి వాళ్ళం సార్, తల్లి ఆకలి అయినా కూడా అబ్బాయికి పిల్లలకు పెడుతుంటే అంత తినది లేదు సార్, అందుకని మేము వీరవాళ్ళకి పెడుతున్నాం కానీ మేమేమి అనుభవించడం లేదు సార్, మా మనసు మా హృదయం తల్లి హృదయం లాంటి అట్లా అనుకుంటే మనం చేయగలిగింది అంటే, నీకు ఏం రాకుండా నా తల్లి హృదయం అనుకుంటే తల్లి త్యాగమే మా త్యాగం సార్ అని ఆయన చెప్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఒరిస్సా ఒక సర్ప్లస్ పవర్ స్టేట్ అన్నప్పుడు ఆ సర్ప్లస్ పవర్ ఎప్పుడవుతుందంటే అందరికీ అందుబాటులో వచ్చినప్పుడు, ఒరిస్సాలో ఉంటే ప్రతి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు సర్ప్లస్ అవుతావు. కానీ నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రజల కొరకు అమ్మడానిక, అట్లా ఏ అభివృద్ధి అయినా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కానీ ఏ అభివృద్ధి అయినా ఇవాళకి సాధారణమైన మనిషికి అందడం లేదు అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఈ సాధారణమైన మనిషి కింది నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మనము ఇక్కడ సార్వభౌమ చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, అప్పుడప్పుడు పిల్లోళ్ళు లేచి మనకు జవాబు తెలియని ప్రశ్న అడిగితే అవి రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఏమో నాకు కూడా తెలియదయ్యా, నేను చూసుకొని వస్తాను రేపు చెప్తాను, అన్ని నాకు టీచర్కి తెలిసి ఉండాలని ఏం లేదు, కొన్ని నాకు కూడా తెలియని విషయాలు ఉంటాయని చెప్పారు. ఏమన్నా నీకు తెలివి ఎక్కువ అయిందా, ఏమో చాలా ప్రశ్నలు అడుగుతున్నాను చెప్పుకోవాలి. ఇప్పుడు రాజ్యం పరిస్థితి అది, రాజ్యం ఏం చేస్తుందంటే ప్రశ్న అడిగితే ఏమో చాలా తెలివి ఎక్కువైంది, సంతోష్ మీటింగ్ పెడుతున్నట్ట నరసింహారెడ్డి గారు ఏమైంది, ఏమి చైతన్యం ఎక్కువైందా, ఎందుకు మీటింగ్లు చాలా పెడుతున్నట్ట అనేది ఒకటి పెట్టుకునే వాళ్ళు మీటింగ్ ఏం అడుగుతారు, అడగని అడిగితే మేము దానికి జవాబు చెప్తాం అనేది ఇంకోటి. రాజ్యానికి విశ్వాసం ఉందాం, ప్రజల సమస్యలు పరిష్కరించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉందాం, అది చేయాలనే చిత్తశుద్ధి ఉందాం, పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కుల పరిధి పెరుగుతుంది, మాట్లాడి మాట్లాడితే ఏమవుతుందో జవాబు చెప్తారు.
కానీ ఎప్పుడైతే నీ దగ్గర జవాబులు లేవో, నువ్వు తర్వాత ఇబ్బంది పడుతున్నావో, ప్రశ్న నువ్వు చైతన్యంగా కనిపిస్తుంది. చైతన్యంగా కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి వాళ్ళు నీకు సమస్యగానే కనిపిస్తారు. ఇవాళ తెలంగాణలో పెద్ద పెద్ద సమస్య అయిపోయింది ప్రభుత్వానికి. నరసింహారెడ్డి గారు చెప్పారు కదా 13-14 సంస్థలు. ఇవాళ నేను ఆ మొత్తం లిస్టు చూశాను. దాంట్లో మహిళా చైతన్య చైతన్య మహిళా సంఘం నుంచి 6-7 మందిని పెట్టారు. 9 చైతన్య మహిళా సంఘం ఏం చేస్తుందండి? చైతన్య మహిళా సంఘం మహిళలను వెళ్ళి చైతన్యపరుస్తుంది. మీరు మీరు ఆత్మగౌరవంతో బతకాలి. మనకు సమానమైన హక్కులు ఉన్నాయి. మనం మహిళలమైనంత మాత్రాన మనం ఎవరి ఆధీనంలో ఉండవలసిన అవసరం లేదు అని ఇవాళ మీరు దిశ ఏదైతే సంఘటన జరిగిందో, లేదా మెట్టు లక్ష్మి ఏదైతే జరిగిందో, లేదా మానస ఏదైతే జరిగిందో, ఇది మీరు కాకుండా మహిళగా మీ హక్కుల కొరకు మీ గౌరవం కొరకు మీరు పోరాడాలి. నిజానికి చైతన్య మహిళా సంఘం లాంటి సంఘాలు చాలా విస్తృతంగా సమాజంలో ఉంటే నిన్న జరిగిన ఈ రేపు సంఘటన జరగదు. ఎందుకంటే మహిళల చైతన్యం ఉన్నత స్థాయిలో ఉంటుంది, మహిళ పోరాటం ఏంటో తెలుస్తుంది. కానీ ఆ పోరాటంను నేర్పితే ఇవాళ్ళ మీరు లేచి దేశమంతా అల్లరి చేస్తున్నారు. లించింగ్ చేయండి, వాడిని నరకండి, కొట్టండి అని మాట్లాడుతున్నారు. ఆ కొట్టండి నరకండి అనే వాళ్ళకు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ సమాజం మరింత మానవీయంగా మారాలని, మహిళలను గౌరవించాలని, మహిళ ఒక ఉన్నతమైన మనిషిని, నువ్వు ఒక మహిళను చూస్తే ఆమెను సెక్స్ గా చూడకుండా ఆమెను మనిషిగా చూడాలి అనే విలువలకు మాట్లాడారా? వీళ్ళు ఏమైనా పోరాటాలు చేశారా? ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఇది చేసి ఇది జరుగుతున్నాయి, తామే పౌర హక్కుల నాయకులాగా ఓ ఏ ఆమె జయా బచ్చన్ ఆమె ఏం చేసిందో మహిళ కొరకు మన తెలంగాణ లించింగ్ చేయండి. అది చేసింది దుర్మార్గము, వాళ్ళకి శిక్ష పడాలి, దాని విషయంలో మనకేమి అనుమానం లేదు. కానీ లించింగ్ చేయండి అంటే ఎవరు చేస్తారు లించింగ్? ఓ 50 మందిని పెట్టి లించింగ్ చేస్తే ఈ లించింగ్ చేసినోడు ఆ అన్యాయం చేసిన వాడు అకృత్యం చేసిన వాడి కంటే వీడు మనిషిగా మారుతాడా? లించింగ్ చేసిన నువ్వు అమానుష్యంగా మారి ఇంకోటి అమానుష చేస్తే నువ్వు మనిషిగా మారుతావా? అసలు అంటే నువ్వు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, రాజ్యము అయితే ఈ ప్రజలకు ఏమైపోయిందంటే ఈ రాజ్యంలో న్యాయం జరగదు, ఇది అందరిది న్యాయం జరగదు. వీడేం సరిగా చూడడు ఈ కేసును, సరిగా పట్టించుకోడు. ఎందుకంటే నిర్భయ కేసులో కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా సరిగా పట్టించుకోలేదు. ఇది జరుగుతూనే జరుగుతున్నది. ఇంత అల్లరి చేస్తుంటే ఇంకో అమ్మాయిని ఉత్తరప్రదేశ్లో కాల్చిచ్చాం. ఇవాళ రాజ్యం నిజానికి దీన్ని చేయగలరంటే ఏం చేస్తారు? కఠినమైన చట్టాలు దేండి. ఊపాలాంటి చట్టం కంటే ఇంకా దుర్మార్గమైన చట్టం దేండి. రాజ్యం ఏం చేస్తాను? ఇది ఉపయోగించి ఇంకా కఠినమైన చట్టాలు. కానీ విద్యారంగాన్ని మార్చాలి, పిల్లలంతా చదువుకోవాలి. ఈ జులైగా తిరుగుతున్న పిల్లలు ఇట్లా ఎందుకు తిరుగుతున్నారు? అసలు ఇటువంటి పిల్లలు రానటువంటి సమాజం ఎట్లా నిర్మాణం చేయాలి? మన ఈ సమాజాన్ని మౌలికంగా ఎట్లా మార్చాలి అనేటువంటి చర్చ జరగాలి. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలు? ఇవాళ కె శ్రీనివాస ఆంధ్రజ్యోతితో రాశాడు, మంచి వ్యాసం రాశాడు. మీ పిల్లలను మీరు అమ్మాయిలను గౌరవించే పిల్లలుగా తీర్చిదిద్దండి తల్లిదండ్రులు. మీ పిల్లలకు విలువలను ఇవ్వండి. అక్కడి నుంచి కదా ప్రారంభం కావాల్సింది. అక్కడి నుంచి ప్రారంభం కాకుండా ఇవాళ అతని వాళ్ళ నలుగురిని మీరు లించింగ్ వేసి చంపారు, ఇంకా మరీ జరగదా? దీంతోనే మొత్తం మీద అంతమైపోతుంటే పోనీ ఆ నలుగురు జీవితాలు పోతపోయినా అని అనుకుందాం మనం. ఇది మళ్ళీ జరగదండి. శిక్ష వేస్తే, అతి క్రూరమైన శిక్ష వేస్తే సమాజం మారుతుంది అనేటువంటి అవగాహన ఏదైతుందో, ఇది సమాజ నిర్మాణంలోకి పోవడానికి, సమాజ పునాదిలోకి పోవడానికి సిద్ధంగా లేదు. వీళ్ళు మౌలిక ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా లేదు. కనుక కొట్టండి తన్నండి అని అరుస్తా ఉన్నారు. కానీ నిజానికి స్త్రీ పురుష సంబంధాలు మానవీయంగా మారాలి అని విప్లవోద్యమంలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. విప్లవోద్యమంలో ఉండేటువంటి అనుభవాలు రాసిన మహిళలు ఉన్నారు. ఆమె నిజానికి జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తుంది, భట్టాచార్యను ఆమె పేరు. ఆమె 1971లో నక్సల్ ఉద్యమంలో పోయింది. తర్వాత ఆమె బయటకు వచ్చేసింది, వెస్ట్ బెంగాల్ ఉద్యమం కొలాప్స్ అయిపోయింది. ఆమె ప్రొఫెసర్ అయ్యింది. కానీ తన అనుభవాన్ని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్ లో ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసంలో ఆమె ఏం రాసిందంటే, తాను స్క్వాడ్ లీడరు, పోలీసులు వెంటాడుతున్నారు, పరిగెత్తకపోయి ఇంటికి వెళ్ళిపోయారు తల దాచుకోవడానికి. అప్పుడు సెక్యూరిటీ కూడా పై ఇంటి పెద్దకి ఏం చెప్పారంటే, మాకు ఇప్పుడు అభద్రత ఉంది, మేము ఉద్యమంలో పనిచేస్తున్నాము, ఒక నెల రోజులు మేము ఇల్లు దాటుకోవడానికి వీల్లేదు, కనుక ఒక నెల రోజులు రక్షణ కావాలి ఉన్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుని ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. ఆమె రాయడం ఏంటంటే, నెల రోజులు పక్క పక్క పడుకున్నా ఒకరోజు చెయ్యి కూడా నాకు ఉండలేదు రాసి, అతను నా మీద చెయ్యి కూడా వేయలేదు రాసి.
ఒకరోజు ఈమెనే ఒక ముక్తి వరాదా అని అడిగిందండి. అడిగితే నేను మావో సెంటర్ ప్రజెంట్ క్లాసికల్ చదువుతున్నాను, డిస్టర్బ్ చేయకండి. అంటే ఎంత ఉన్నతంగా ఎదిగిన మనిషి అయితే ఒక మహిళ ఒంటరిగా తనతో నెల రోజులు ఉంటే ముట్టను కూడా ముట్టని మనిషి ఎట్లా ఉండొచ్చు? ఇవాళ మనిషికి మహిళ కనిపిస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళి ఈ అల్లరి చేసేటువంటి ఈ మనిషికి ఆ మనిషికి ఎంత తేడా? అంటే ఆ మనిషి అంత ఉన్నతంగా ఎట్లా ఎదిగాడు? అంత ఉన్నతంగా మనందరం ఎదగవచ్చు కదా? ఈ పాసిబిలిటీ ఉంది కదా మనిషిలో, మానవ ప్రవృత్తిలో అది ఉంది కదా? అంటే మనం ఈ ఆలోచన ఏదైతుందో మానవ సంబంధాలు మారాలనడానికి ఇవాళ రాజ్యము కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుంది, కఠినమైన చట్టాల ద్వారా సమాజం మారుతుంది అని ఏదైతుందో, దీని చట్టాలు కఠినమైన చట్టాలు చట్టము ఉంటే ఉండొచ్చు, కఠినమైన చట్టాలు ఉన్నాయి లేవని కాదు, నిర్భయ తర్వాత సరక, కానీ ఆయన అసలు ఆ జడ్జిని ఎవరినైతే వేశారో వర్మా కమిషన్ చాలా మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. విద్యారంగాన్ని మార్చమన్నారు, సిలబస్ మార్చమన్నారు, కరికులం మార్చమన్నారు, ఎక్కడెక్కడైతే ప్రమాదం లైటింగ్ పెంచమన్నారు, ప్లేసెస్ ను మీరు సెక్యూరిటీ పెట్టమన్నారు, వాళ్ళు చాలా సజెషన్ ఇచ్చారు. ఏం చేయలేదు ఇంతవరకు? ఆ సలహాలు ఏమి పాటించలేదు. పాటించకుండా మళ్ళీ జరిగితే మళ్ళీ కఠిన చట్టం అంటున్నారు, కానీ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని అనడం లేదు. అంటే కఠిన చట్టం అనేది ఏదైతుందో రాజ్యానికి ఇది పనికొచ్చింది. ఇలాగ ఇది ఆధిపత్యాన్ని చెలాయించే రాజ్యం కాబట్టి రాజ్యానికి ఈ మొత్తం సమాజంలో అలజడి పనికొస్తున్నది. అలజడి నుంచి మీకు ఏమొస్తున్నది డిమాండు? ఒక కఠినమైన చట్టం దేండి అని ఒక డిమాండ్ వస్తున్నది. కఠినమైన చట్టం దేనంటే రాజ్యాధికారాన్ని పెంచడం. ఆ పెరిగిన రాజ్యాధికారాన్ని అది ఎక్కడ ఉపయోగిస్తుందో, ఎవరికి ఉపయోగిస్తుందో మనకు తెలియదు. రేపు అది ఎవరి మీద ఉపయోగిస్తారో మనకు తెలియదు. కానీ రాజ్యాధికారం ఒక చట్టం తీసుకొచ్చినా చర్చ ఎలా జరగాలి సమాజంలో? చర్చ ఎలా జరగాలంటే పౌర సమాజము తన స్త్రీ పురుష సంబంధాలు సమాజంలో మారాలి, మహిళను మరింత గౌరవించే ఒక సామాజిక సంస్కారం కావాలి, స్త్రీ పురుష సంబంధాలు మౌలికంగా మారాలి. మీకు ఒసావో అనే ఒక రాజ్యంలో, ఒక దేశంలో 132,000 మంది మహిళలను రేప్ చేశారు. 132,000 మందిని వాళ్ళు అత్యాచారం చేశారు ఆర్మీ వాళ్ళతో. 32,000 మంది మహిళలు గర్భం ప్రెగ్నెంట్ అయ్యారు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. మెకనాన్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఒక మంచి వ్యాసం రాశారు, ఉమెన్ ఇన్ వార్, ఉమెన్ ఇన్ పీస్. ఆమె ఏమన్నా అంటే సంక్షోభంలో ఉండే సమయంలో సైనిక బలగాలైనా ఈ మాఫియా అయినా మహిళల మీద ఇంత అత్యాచారాలు చేయడానికి ప్రధాన కారణము శాంతిలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మహిళ మీద గౌరవం పెంచకపోతే సంక్షోభంలో మహిళ మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయి. కనుక నిజానికి కోసావాలో జరిగినటువంటి అత్యాచారాలకి సమాధానం సాధారణ పరిస్థితుల్లో స్త్రీ పురుష సంబంధాన్ని మరింత మానవీకరించడంలోనే దానికి పరిష్కారం ఉందని రాసింది. కనుక ఏ సంక్షోభం వచ్చినా రాజ్యాధికారాన్ని పెంచుకుందామనే కానీ మానవ సంబంధాన్ని మారుతామనేటువంటి ఆలోచన లేదు. సామాజిక సంబంధాన్ని మారుతాం, స్త్రీ పురుష సంబంధాన్ని మారుతాం. ఎట్లయితే వర్మ కమిషన్ చెప్పారో స్త్రీని గురించి మీరు చెప్పే పాఠాలు, స్త్రీని గురించి చెప్పేటువంటి మీరు ఎలా చెప్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను 30 ఏళ్ల క్రితము మా ఇద్దరు పిల్లలు హై స్కూల్లో చదువుతున్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను, అక్కడ 10-15 పాఠాలు చెప్పాను. వాళ్ళకి టీచర్ బాగాలేదని మా పిల్లలు రోజు వచ్చి కంప్లైంట్ చేస్తే సరే నేను చెప్తానని చెప్పి నాకేదో వేరే పడితే నేను 15 రోజులు స్కూల్కి వెళ్ళి ఆ 15 పాఠాలు చెప్తాను. అమ్మాయిలు రాసుకుంటున్నారు నోట్స్, వీడు అబ్బాయిలు కొందరు రాసుకోవడం లేదు. ఓ అబ్బాయిని అడుగుతున్నాను, ఏంటో నువ్వు రాసుకోవట్లేదంటే, నువ్వు చూడు అమ్మాయిలు చూడు ఎంత బాగా రాసుకుంటున్నారంటే వాళ్ళు కొంచెం మనకంటే బ్రెయిన్ తక్కువ ఉంటుంది కదా సార్. ఆలోచన అంటే 9వ తరగతి పిల్లవాడికి మహిళకు బ్రెయిన్ తక్కువ ఉంటుంది అనే విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటారు వాడికి? నేను అక్కడికి అడిగాను, అమ్మ నీకు ఎన్ని మార్కులు వచ్చామా పోయింది సార్ అంటే 70% సార్, నీకు ఎన్ని వచ్చినా అంటే 64, నీకు 64% మార్కు వచ్చింది, ఆమె 70 వచ్చిన ఆమె ఇంటి తక్కువ అని అనిపిస్తుంది నీకు. అంటే అట్లా అడిగి చెప్పేవాళ్ళు లేడు కదా వాడికి. పిల్లల్ని పెంచే పద్ధతిలో ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలని అబ్బాయిలని నిజానికి ఎవరో నా స్నేహితులతో ఈ దిశా కేసు మాట్లాడుతున్నా అదే అంటున్నాడు, ఇంట్లో తల్లులు అందరూ కూర్చొని మాట్లాడుకున్న బంధువులు అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకున్నాం ఉదయపు మాట ఇది లేనే లేదు కదా. ఇప్పుడు అసలు కుటుంబంలో అమ్మాయిలతో తన చెల్లెళ్లతో కానీ అక్కలతో కానీ అన్నలతో కానీ తాను మరింత మానవీయంగా మాట్లాడితే, తనంత హృదయం విప్పు మాట్లాడితే ప్రేమ అంటే ఏమిటో తెలిసి
దాన్ని అనుభవించిన పిల్లోడు ఇట్లా చేయడు వాడు. ఎక్కడో అసలు మానవ సంబంధాలు కొలాప్స్ అవుతున్నాయి, ఎక్కడో చోట అసలు కూలిపోతున్నాయి. మేము మావోయిస్ట్ ఉద్యమాన్ని వాళ్ళు చర్చలకు పిలవడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అడిగాం, ఆమె 20 మంది ఉన్నారు వాళ్ళు. ఒక అమ్మాయిని అడిగింది, ఎందుకు వచ్చావు అమ్మా ఉద్యమంలోకి అంటే ఆమె చెప్పిందండి సార్, ఎట్లయిపోయిందండి సార్, స్కూల్ నుంచి ఇంటికి వస్తే బస్ స్టాండ్లో నిలబడితే చూసేటోళ్ళు మమ్మల్ని అవమానపరచారు, బస్సులో కూర్చుంటే సతాయించుకో, నేను ఇంటికి పోతే మా అన్న వచ్చి రాత్రి సతాయిస్తాను, రాత్రి వచ్చి వాడు అనవసరంగా నన్ను అల్లరి పెడుతున్నాడు, మా అమ్మ నాన్నకి చెప్తానేమో బహు పిల్లోడమ్మా బయట చెప్పుతాని అంటున్నారు, కానీ వాడి దుఃఖనాన్ని కానీ తిరిగినట్టు మా అమ్మ నాన్న సిద్ధత లేదు, నన్ను ఏం చేయమంటారు సార్. అందుకని ఇక్కడికి వచ్చినాను, ఇక్కడికి వస్తే నాకు 20 మంది చుట్టున్నారు, నాకు ఒక లక్ష్యం ఉన్నది, నా చేతిలో తుపాకు. ఆమె చెప్పిన సమాధానం అంటే నాకేమనిపించిందంటే విప్లవోద్యమానికి పోతున్న వాళ్ళు ఆకలితోనే కాదు నిజానికి కల్చర్ డీజనరేట్ అవుతాయి, మీరు మీ సంస్కృతి డీజనరేట్ అవుతాయి. ఏమి మార్గం, ఏం మార్గం అని వెతుకుతూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతుంటే, నువ్వు ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతుంది నీకు కోపం వస్తున్నది, కానీ ఆ మార్గానికి పోకుండా ఇక్కడ ఈ కల్చర్ డీజనరేట్ కావద్దు అని ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటారు, సమాజంలో దాని కొరకు ఎవరు కృషి చేస్తున్నారంటారు. కనుక మొత్తంగా ఈ రాజ్యము బలపడడం అనేది అవుతుందో, ఒకటేమో ఆర్థిక సంక్షోభం, నరసింహారెడ్డి గారు చెప్పారు ఇప్పుడైతే రాజ్యము చాలా విపరీతమైన సంక్షోభంలో, అంటే ఏమి అసలు వాళ్ళకి ఏం చేయాలో తోచడం లేదు, రాజ్యానికి ఏం చేసినా 4% పడిపోయింది. చిదంబరం ఊపా చట్టాన్ని తెచ్చింది ఆయన్ని, మంచి పని అయింది ఆయన జైలు పెట్టింది, తప్పకుండా కాలం పెట్టవచ్చు, ఊపాకినే పెట్టవచ్చు, అంటే వీళ్ళకి అర్థం కాదు అసలు. ఆ చట్టాలు తీసుకునేటప్పుడు రేపు అమిత్ షాకు మోడీకి ఏదో మనకు తెలియదు, చట్టాలు మీరు బలమైన చట్టాలు తీస్తున్నారు కానీ మీ లోపల మీకే సంక్షోభం వచ్చినప్పుడు, బాలక వర్గాల మధ్యనే కొంత వైరుధ్యాలు వచ్చినప్పుడు, అది ఎవరికి వ్యతిరేకంగా ఎవడు ఉపయోగిస్తాడో మనకు తెలియదు. కనుక ఈయన ఊపా చట్టాన్ని ఏమి చర్చ లేకుండా తీసుకొచ్చాడు చిదంబరం, కానీ మీరు ఊపా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటంటే అసలు విపరీతమైనటువంటి ఆయన వచ్చి వాడు చెప్తున్నట్టు ఆర్థిక సంక్షోభం ఉంది అట్లయింది ఇట్లయింది, వీళ్ళే అసలు వీళ్ళేం చేసింది తప్ప కాదు. ఇవాళ నువ్వు ప్రపంచం లేకుండా ఒక సమాజం విద్యావంతమైన సమాజం కాకుండా మీకు ప్రొడక్టివిటీ పెరగడం సాధ్యం కాదు. భారతదేశంలో 56% ప్రొడక్టివిటీ తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రొడక్టివిటీ 56% పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. మీరు విద్యనివ్వడానికి సిద్ధంగా లేదు, ఇంకా నన్ను ప్రైవేటైజ్ చేస్తాం స్కూళ్ళు మూస్తాం ఈ దిశలోనే ఉన్నారు మీరు, అసలు స్కూళ్ళు మూసే ఆలోచిస్తున్నారు కానీ ఇంకా స్కూళ్ళు పెట్టి పిల్లలందరూ చదువు చెప్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఆలోచన, మీ ప్రొడక్టివిటీ ఎట్లా పెరుగుతుంది? ఇంత నిరక్షరాస్యత ఉన్న సమాజంలో, ఇంత అన్ఎడ్యుకేటెడ్ సొసైటీలో ప్రొడక్టివిటీ ఎట్లా పెరుగుతుంది? ఒక ఫార్మరు నిజంగానే బాగా చదువుకున్నవాడు అనుకో, ఆయనకు ఎక్స్పోజర్ ఉందనుకోండి, వ్యవసాయ మ్యాగజిన్ చదువుతున్నాడు అనుకోండి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది తప్పకుండా. మా బ్రదర్ ఇలా ఉండేవాడు, ఆయన ఇంజనీర్, మెటలర్జీలో PhD చేశాడు, ఆయన మెటలర్జీలో రిటైర్ అయిన తర్వాత డిఫెన్స్ లో పనిచేసేవాడు, వాళ్ళ గ్రామానికి వెళ్ళి వ్యవసాయం పెట్టాడు, ఫస్ట్ క్లాస్ పండించాడు ఆర్గానిక్, ఆయన పంటలు చూస్తే ఊహించలేనంత పంట పండించాడు, చదువుకున్నవాడు జ్ఞానమున్నవాడు వ్యవసాయ రంగంలో ఇంట్రెస్ట్ ఉండిపోయాడు కనుక ప్రొడక్టివిటీ పెరిగింది. అదే భూమిలో మిగతా వాళ్ళందరి పంటలు చూస్తే అవి ఎక్కడో ఉన్నాయి, ఈయన పంట మాత్రం చాలా బ్రహ్మాండంగా, చదువుకున్న వాడు వ్యవసాయ రంగంలో ఉంటే ప్రొడక్టివిటీ భిన్నంగానే ఉంటుంది. అంటే మీరు ఆలోచించేటువంటి పద్ధతి కాకుండా మీరు ఆర్థిక వ్యవస్థ కూలిపోతున్నప్పుడు పరిష్కార మార్గాలు మౌలికంగా వెతకకుండా మీరు ఏదో చేసి అది చేసి ఇంకా అమ్ముదాం, పబ్లిక్ సెక్టర్ అనుకుందాం, BSNL అమ్ముదాం, ఎయిర్ ఇండియా అమ్ముదాం, అది అమ్ముదాము, తగుందా అంతా అమ్ముకుంటారు. తర్వాత మా బంధువులు ఎవరు ఉండేవాళ్ళు ఆరోగ్యం బాగుంటే అంత బంగారం అమ్ముకునే వాళ్ళు, అంతా అయిపోయిన తర్వాత అంటే నువ్వు ఉన్న ఆశ ఇది సంపద ఎవరు కూడబెట్టినో, వాడు వర్కింగ్ క్లాస్, దేశంలో ఉండే శ్రామికులు వాళ్ళు ఈ పబ్లిక్ సెక్టర్ అంటే బిల్డ్ చేయ నవరత్నాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత కష్టపడి బిల్డ్ చేశారు, ఇవాళ వాటిని అంతా అమ్ముకుంటున్నారు, అమ్ముకోవడానికి 2-3 ఏళ్ళు అమ్ముకుంటారు. తర్వాత అసలు నీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే సంక్షోభంలో పడ్డదో అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే సంక్షోభానికి పరిష్కారాలు వెతికే బదులు నువ్వు రిప్రెషన్ను, నిర్బంధాన్ని నువ్వు దానికి దానికి పరిష్కారంగా మీరు తీసుకొస్తున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఒకవైపు, మతోన్మాదము మరొక వైపు. ఈ మత ఘర్షణలు, మతోన్మాదము, రామ జన్మభూమి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల యొక్క అసలు వాళ్ళ అటెన్షన్ అంటే మౌలిక సమస్యల మీద వాళ్ళు కేంద్రీకరించకుండా కేవలము కల్చరల్ ఇష్యూస్, సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు ముందుకు తీసుకొచ్చి కొంతకాలం నడుస్తుంది ఇట్లా, అది జరగాలి, ఉద్రేకాలు ఉంటాయి, ఉద్రేకాలు పోతారు, ఇవాళ రాముడి గుడి కట్టాలి, గుడి కడతారు, కట్టిన తర్వాత మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా, ఆకలి ప్రశ్న,
మీరు కొంతకాలం డైవర్ట్ చేయగలరు అటెన్షన్, ఎంతకాలం డైవర్ట్ చేయగలరు? కనుక మీరు డైవర్ట్ చేసి మా పోయిన ఎన్నికలో మోడీ చాలా విపరీతమైన మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత మహారాష్ట్రలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటారు? వెస్ట్ బెంగాల్ ఓడిపోయారు, హర్యానాలో ఓడిపోయారు, లేదా హర్యానాలో ఓడిపోదు, లేదా మీరు మధ్యప్రదేశ్లో ఓడిపోయారు, మీరు రాజస్థాన్లో ఓడిపోయారు, మీరు గుజరాత్లో మెజార్టీ. ఎందుకంటారు అంటే మీరు మౌలిక సమస్యను ఎప్పుడైతే అడ్రస్ చేయరో మీరు ఎంతకాలంగా ఈ సమస్యల మీద ప్రజలను తప్పుదో పట్టించగలరు. కనుక దానికి ఒక రకమో కల్చరు, ఒకవైపు మతం, మరొక వైపు ఇది తీవ్రమైనటువంటి నిర్బంధ చట్టాలు. ఈ మతోన్మాదము, రాజ్యము, రాజ్యాధికారం కలిసాయి. ఇంక ఇది చాలా డెడ్లీగా మారి ఫాసిజం వైపు పోతుంది. రాజ్యం ఫాసిజం వైపు పోతుంది. కానీ రాజ్యం ఫాసిజం వైపు పోతున్న సమాజంలో ఉండేటువంటి సామాజిక చైతన్యం ఏదైతుందో, సమాజంలో ప్రజలకు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో, జీవిత అనుభవం ఏదైతుందో, ఈ అనుభవం నుంచి వచ్చేటువంటి మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో, ఆ ప్రశ్నలు మీరు ఆపలేదు. మీరు 46 చైతన్య మహిళా సంఘం వాళ్ళని మీరు లోపల పెట్టవచ్చు, కానీ మహిళా సమస్య మీరు పరిష్కారం చేయలేదు. వాళ్ళని తీసుకెళ్లి మీరు జైల్లో పెడితే ఏమవుతుంది? అసలు పాపం ఇంకా సమాజంలో వాళ్ళు ఎక్కడెక్కడో పేదవాళ్ళతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ప్రమాదంగా మారారు చైతన్య మహిళా సంఘం వాళ్ళు? లేకపోతే తెలుగు తెలంగాణ విద్యార్థి సంఘం ఉంది, ఆ విద్యార్థి సంఘం అసలు వాళ్ళు ఏంటి గ్రామాలకు పెట్టి బళ్ళు బాగా చేయాలని వాళ్ళు అంటున్నారు. వాళ్ళని పెట్టి తీసుకుపోయి మీరు జైల్లో పెడుతున్నారు. స్కూల్ బాగా చేయండి, మహిళల స్టేటస్ పెంచండి. చైతన్య మహిళా సంఘం అడిగే ప్రశ్నకు జవాబు వాళ్ళని జైల్లో పెట్టడం కాదు కదా, ఊపాలు పెట్టడం కాదు కదా. వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వాళ్ళు అడుగుతున్నారో ఆ ప్రశ్నకు సమాధానం వెతకండి. మీరు అందరినీ తీసుకుపోయి మేము జైల్లో పెడతామని వాళ్ళ తెలంగాణలో ఆలోచిస్తున్న పద్ధతి ఏదైతుందో, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది. ఆ తెలంగాణ కొరకు పోరాడింది, స్వాతంత్రోద్యమం కొరకు పోరాడి ఎటువంటి దేశం వచ్చిందో, తెలంగాణ కొరకు పోరాడి బట్టి అటువంటి రాష్ట్రం వచ్చింది. పోరాట సందర్భం ఎన్ని వ్యాసాలు రాశాం నరసింహారెడ్డి గారు, ఎన్ని వ్యాసాలు మేమైతే బోర్డు వ్యాసాలు రాశాం కదా, ఏం రాశాం వ్యాసాలు? ఎటువంటి విద్యారంగం కావాలన్నాం, ఎటువంటి ఆరోగ్యం కావాలన్నాం, ఏం కావాలన్నాం తెలంగాణలో, ఏం అడిగాం? నేను ఇదే కేసీఆర్ గారు మావోయిస్ట్ ఎజెండా అనలేదా? ఇదే కేసీఆర్ గారు పౌర హక్కుల సంఘానికి వచ్చి సార్ నేను మీకంటే ముందుండి నేను పౌర హక్కుల సంఘానికి నేను బాధ్యత తీసుకుంటాను అనలేదా కేసీఆర్ గారు? నువ్వు ఉద్యమం లాంటి ఏదన్నా అంటే సరిపోతుందా? ఇంకా ఒక మాట అన్నాడు, నేనేం చెప్పానంటే అయ్యా మిమ్మల్ని పిలిచింది వాళ్ళు ఎందుకంటే తెలంగాణ వస్తుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పౌర హక్కులన్నీ మీరు తప్పకుండా వైలేట్ చేస్తారు, పౌర హక్కులను మీరు ధ్వంసం చేస్తారు, అది మా గుర్తు. మీరు ముఖ్యమంత్రి అయినాక పౌర హక్కులు గౌరవించారు. ఇవాళ మీరు చాలా విషయాలు మాట్లాడబోతున్నారు, ఈ విషయాలు మాట్లాడితే మిమ్మల్ని అప్పుడు వచ్చి గుర్తు చేయడం కొరకని వాళ్ళు మిమ్మల్ని పిలిచామని చెప్పారు. ఇవాళ మా మీరు ఇవాళ ఏమేమి మాట్లాడతారో తెలంగాణ వచ్చినాక మళ్ళీ మీకు చెప్పడం కొరకు వాళ్ళు మిమ్మల్ని పిలిచినామని చెప్పారు. ఆయన లేచి మాట్లాడు, సారు ఇట్లా అంటున్నాను నేను ముఖ్యమంత్రి, ఎందుకైతే నా ముఖ్యమంత్రే కాదు, నేను వాడేవారో ముఖ్యమంత్రి అవుతాను. ఆ అయిన ముఖ్యమంత్రి నేను సారు కలిసి అయ్యా నిన్ను కలుస్తామంటే వాడు కలుస్తాడో లేడో మరి మా ఇద్దరికి అని చెప్పాడు. అంత మర్చిపోయి ఇవాళ పాలకుల సంఘం వాళ్ళ మీద మా లక్ష్మణ్ నారాయణరావు వీళ్ళ మీద కేసులు, ఇదే పౌర హక్కుల సంఘం తాను వచ్చి దాని బాధ్యత వహిస్తాను. ఉద్యమ కాలంలో ఒక ఆకాంక్ష, ఉద్యమ కాలంలో కొన్ని వాగ్దానాలు, కొన్ని నినాదాలు, కానీ తీర అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యము, రాజ్య స్వభావము, రాజ్యాధికారము, ఆధిపత్యము, సంపద. ఓ తెలంగాణలో కొందరు అతి సంపన్నులు అయిపోతున్నారు. ఎంత హైదరాబాద్ చుట్టూ మీరు బిల్డింగ్లు చూడాలి, మేము ఉండే వైపు అయితే చాలా బోల్డ్ అని బిల్డింగ్లు కడుతున్నారు. సంపద తెలంగాణలో చాలా ఫాస్ట్ గా కేంద్రీకృతం కనుక ఈ సంపదలో పెరుగుతున్న అసమానతలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో, ఈ అసమానతలే ఇవాళ ఈ ఆధిపత్యము తర్వాత ఈ నిర్బంధానికి దారితీస్తున్నాయి. కనుక మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో ఉండే సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, సామాజిక సంబంధాల యొక్క దానికి కూలిపోతున్న సామాజిక సంబంధాలు, మానవ విలువలు, ఇవాళ జరుగుతున్నటువంటి ఆమె లక్ష్మి గాని మానస గాని లేదా ఇవాళ ఈ దిశ అనే వాళ్ళు వీళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, వీటన్నిటి సంబంధం ఉంటుంది. మనము ఇవాళ ఆలోచించవలసింది ఎందుకంటే సంతోష్ యొక్క సంస్మరణ సభ కాబట్టి మనం ఆలోచించవలసింది అంటే మన జీవితంలో మనం త్యాగాలు వాళ్ళలాగా త్యాగాలు చేసే దూరం పోతే మంచిగా కానీ అంత దూరం మనం పోయే వాళ్ళం, ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు. మన ఏదో జీవితం కొంత రాజీ పడిపోదు, కానీ మన నిత్య జీవితంలోనైనా ఏ మేరకు మనం మానవీయంగా మారుతున్నాం,
ఏ మేరకు మనం సమాజంలో కొంత మార్పు తేవడం కొరకని వచ్చే మార్పును ఆహ్వానిస్తున్నామని, కనీసం కొంత సమున్నతంగా మారడానికి మన ఏమైనా ప్రయత్నం చేస్తున్నామని, కొంత మెరుగైన సమాజం కావాలనుకుంటున్నామా, ఎటువంటి సమాజం కావాలనుకుంటున్నాం, మన పిల్లల్ని పెంచేప్పుడు వాళ్ళకంత మానవీయంగా ప్రజాస్వామ్యంగా కొంత మానవత్వం ఉన్న పిల్లలుగా పెంచుతున్నామా, ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ పాత్ర కూడా దాని ప్రభావం ఉంటుంది సమాజం మీద. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు సంతోష్ మీటింగ్ వచ్చి మీరు చేసిన తప్పేంటంటే బరువు బాధ్యత తీసుకొని మీరు పోతున్నారు, ఇక్కడ నుంచి అనవసరంగా బరువు వేసుకొని పోతున్నారు. ఇప్పటిదాకా బాగానే ఉంటుంది, రాత్రి మళ్ళీ నిద్రపోవడం కష్టం, కానీ దీంట్లోంచి మనలో పెరిగే మనిషి ఏదైతే ఉన్నాడో మరింత ఉన్నతంగా ఆ మనిషి ఎదిగితే అదే మనం సంతోష్కి ఇవ్వగలిగినటువంటి మన నివాళి అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన చెప్తున్నాను.